నమస్తే వెల్కమ్ టు కేసిక్స్ న్యూస్ వేములవాడ దేవస్థాన అభివృద్ధి అథారిటీ ద్వారా ప్రణాళికాబద్ధంగా వేములవాడ పట్టణాభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్టుగా జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల్లో సమావేశ మందిరంలో సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష జరిపారు వేములవాడ పట్టణాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై కన్సల్టెన్సీ వరకు ప్రత్యేకంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు క్లుప్తంగా వివరించారు ముఖ్యంగా భవిష్యత్ అవసరాల దృష్టిలో పెట్టుకుని పట్టణ ప్రజలకు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటి పారుదల రవాణా ఆలయ అభివృద్ధి విద్యుత్ సరఫరా తదితరల గురించి ప్రణాళికాబద్ధంగా చేపట్టాల్సిన చర్యల గురించి సంబంధిత శాఖ అధికారులకు కన్సల్టెన్సీ సభ్యులు తెలిపారు ఏదైనా శాఖాపరంగా మార్పులు చేర్పులు ఉంటే వెంటనే కన్సల్టెన్సీ సభ్యులకు తెలియచేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు తద్వారా రూపొందించిన మాస్టర్ ప్లాన్లో మార్పులు సులువుగా చేయడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు ఈ సమీక్షలో వేములివాడ ఆర్డీఓ వీలీల నీటి పారుదల శాఖ అధికారి అమరేందర్ రెడ్డి మిషన్ భగీరథ ఈ జానకి మున్సిపల్ కమిషనర్ శ్యామసుందరరావు తహసీల్దార్లు మునీందర్ శ్రీనివాస్ డిటిఓ కొండలరావు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ సుమన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు